శుక్లాం భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని చెప్తున్నటువంటి నాలుగు రాసులకు అసలు ఒక మినిమం ఒక హండ్రెడ్ ఇయర్స్ అండి వారికి తిరుగులేని జీవితం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక హండ్రెడ్ ఇయర్స్ కనుక ఆ రాశుల యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుందండి వీరికి ఏంటంటే ఈ నాలుగు రాసుల యొక్క ప్రభావం ఏంటంటే చాలా గొప్పదండి ఎందుకు హండ్రెడ్ ఇయర్స్ వీళ్ళకు అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు శని దశమస్థానం కర్మస్థానంలో ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ శని యొక్క ప్రభావం అంటే ఒక ఒక కుండలి ఒక గృహమున నుండి ఇంకొక గృహానికి ఆ శని ప్రయాణం చేసినప్పుడు రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఇది మకర రాశిలో నుండి మనకు ఇక్కడ మనకు సీరియల్గా చూస్తే మీనరాశి కుంభం మకరం ధనస్సు ఇప్పుడు మనం కుండలి చూసుకోండి ధనస్సు ఇది ఏంటది నవమ స్థానం మకరం దశమస్థానం కుంభం లాభస్థానం ఏకాదశమ స్థానం మీనం వే స్థానం పన్నెండవ స్థానం ఇవి సీరియల్గా ఉన్నాయి చూసారా ఇక్కడ మనకు మనకు మన కుండలు చూడ నాలుగు సీరియల్గానే ఉంటాయి అయితే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మకర రాశిలో శని తన స్వక్షత్రంలోకి వచ్చి తన గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు ధనుస్సులో నుండి మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇప్పుడు మనకు ఇరవైలో ఈ యొక్క మకరం మకరంలోకి వచ్చాడు ఈ శని లాభస్థానాన్ని దాటిపోవాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు పడుతుంది ఇది ఒక సర్కిల్ లాగా ఒకసారి చుట్టుకొని వస్తే ముప్పై సంవత్సరాలు పడుతుందండి అయితే దీంట్లో కాంబినేషన్ చూడండి ఇది చక్కటి కాంబినేషన్ ఈ నాలుగు రాసుల కాంబినేషన్ ఇప్పుడు మొదలైంది ఇది వంద సంవత్సరాల వరకు తిరుగుండదు ఇప్పుడు ధనస్సు రాశి చూసుకోండి గురువు తృతీయంలో ఉన్నారు శని ద్వితీయంలో ఉన్నారు ధనసు రాశికి రాహు పంచమంలో కేతు ఏకాదశ స్థానం మరి ఈ యొక్క కేతు లాభస్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్ర ఈ ప్రజెంట్ ఈ సంవత్సరం ఈ స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి ఎంత గొప్ప అదృష్టం అంటే అంత గొప్ప అదృష్టం అండి డెవలప్మెంటు తొందరగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా వస్తుందంటే ఇప్పుడు మకర రాశిలో గురువు ద్వితీయంలో శని జన్మమియందు ఉన్నారు రాహు చతుర్థంలో అదేవిధంగా మనం చూసినట్టయితే కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు అదేవిధంగా కుంభరాశి గుడిగా చూస్తే గురువు జన్మ జన్మమి ఎందు శని ద్వాదశమంలో రాహు తృతీయంలో కేతు నవమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తారు అదేవిధంగా మీనరాశి నాలుగో రాశులలో మీనరాశి ఒకటి గురువు వ్యయంలో శని లాభస్థానంలో రాహు ద్వితీయంలో కేతు అష్టమంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఈ నాలుగు రాశుల వారి పంటబడినట్టినండి ఒక వంద సంవత్సరాల వరకు చాలా చాలామందికి నేను చెప్తున్నాను ఇప్పుడే సమయం అనేది కూడా ఆసన్నమైనది మకరంలోనే శని గ్రహ సంచారం కొనసాగించినప్పుడు మాత్రమే ఈ యొక్క యోగం జరుగుతుందండి ఇది మినిమం నేను మీకు హామీ ఇచ్చేది కనీసం ఒక అరవై డెబ్బై సంవత్సరాలు అయినా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి వంద సంవత్సరాలు కాకుండా మినిమం ఒక షిఫ్ట్ వైజ్గా తిరిగి రావడానికి ఈ నాలుగు రాసులు బాగుపడతారండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మకరంలో ఉన్నటువంటి శని మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ నాలుగు రాసులకు తిరుగులేని ఘన విజయం అండి ఉద్యోగాలు ఇప్పుడే వస్తాయండి మీకు గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలు ఈ నాలుగు రాశులకు ఇప్పుడే వస్తాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బల్లా బుద్ధి చెప్తున్నాను ఖచ్చితంగా వస్తాయండి వ్యాపారాలు వ్యాపారాలు కోట్లు గడిస్తారు దేదివ్యమానంగా వ్యాపారాలు నడుస్తాయండి అసలు ఎటువంటి సందేహం లేదు ఏది ఈ యొక్క నాలుగు రాశులకు వ్యాపారాలకు అసలు అగ్రగామిగా నిలబడతారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి దాదాపుగా ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పడగానే ఆటోమేటిక్గా చేంజ్ అనేది కనపడుతుంది ఈ నాలుగు రాశులకి వివాహాలు వివాహాల విషయంలో కూడా నేను చెప్తున్నానండి చాలా చక్కటి వివాహాలు జరుగుతాయండి మంచి మంచి సంబంధాలు మీకు వెతుక్కుంటూ వస్తాయండి నేను మొన్న రీసెంట్గా వాళ్ళ నాన్నగారు ఆర్య వైశ్య కుటుంబంలో పుట్టారండి ఆ అమ్మాయి బీటెక్ వరకు చదువుకుంది కానీ ఇక్కడ వాళ్ళకు పాపం వాస్తవానికి ఏంటంటే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా కోటేశ్వర్లు అంటారు కానీ అది ఎంతవరకు కాదండి కరెక్ట్ కాదు ఇప్పుడు రెడ్డిస్లో కానీ చౌదరిలో కానీ ఈ ఆర్య వైశ్యులలో కానీ కోటీశ్వర్లు కొత్త వరకు ఉంటే ఉండవచ్చు కానీ పాపం వాళ్ళు చాలా దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారండి వాళ్ళు చేసే ప్రా విషయం ఏంటంటే ఇంట్లోనే వచ్చే రైసు వాస్తవానికి ఏంటంటే రేషన్ షాప్లో ఉండొచ్చే రైసును వాళ్ళు ఆ పిండి వంటల రూపంలో తయారు చేసి ఇంకా బయట నుండి తీసుకొచ్చి వాటిని వాటిని ఏమంటారండి చెకోడీలు కాను సరవ పిండిలు కాను మార్చి వాటిని పిండి వంటలు చేసి ప్రతి షాప్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళు ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్ళొద్దు అనుకున్న ఆ షాప్లో ఒక బార్ షాప్లలోకి వెళ్ళి కూడా అమ్మడం ఎంత కష్టపడుతున్నారు పాపం వాళ్ళు అమ్మాయిని బాగా చదివిపించారు ఎంత కష్టపడుతుంటే ఇరవై నాలుగు గంటలలో మినిమం ఒక నాలుగైదు గంటలు నిద్రపోతే మహా ఎక్కువ ఎప్పుడు పని 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 అమ్మాయిని మాత్రం బాగా చదివించారు ఆ పాపకి నేను నేను కరెక్షన్ ఇచ్చానండి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగంలో జైన్ అయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ బంధువుల వర్గంలో కూడా వీళ్ళొక్కరు మాత్రం మామూలుగా ఉన్నారు అందరిగా కోటీశ్వర్లేనండి మంచి బిగ్ షాట్ ఒక బిగ్ షాట్ ఈ అమ్మాయిని చూసి వాళ్ళ ఆ అమ్మాయి వివాహం చేసుకుందాం అంటే ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం వాళ్ళ నాన్నగారు చెప్పారు వాళ్ళకు లెక్కలేనన్న ఆస్తులండి ఎక్కడెక్కడో ఎకరాల వారిగా మనకు వరంగల్ నుండి హైదరాబాద్ పోయి దారిలో మినిమం ఆ ట్రైన్ రెండు నిమిషాలు నడుస్తుందండి వాళ్ళ ఉన్నటువంటి స్థలాల మీద నుండి రెండు నిమిషాలు ట్రైనే నడుస్తుంది అంటే ఎన్ని ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు భూములు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఈ అమ్మాయిని ఇమీడియట్గా పెళ్లి చేసుకున్నారండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ వియ్యంకుడు ఈ వ్యాపారం చేస్తే బాగుండదు అని చెప్పేసి అతనికి ఒక పెద్దది కిరాణం హోల్సేల్ జనరల్ మర్చెంట్ పెట్టించాడు పెద్దది సుమారుగా ఒక యాభై అరవై డెబ్బై లక్షలు పెట్టి పెద్ద చేశారు అతను ఏం ఉంచుకోలేండి ఒకతే అమ్మాయి కాబట్టి సంపాదించిందంతా వాళ్ళకే కదా సంపాదించి వాళ్ళకు పెట్టడమే ఇంకా ఒకతే అమ్మాయి కాబట్టి ఆ కిరాణా జనరల్ మరచం పెద్దది హోల్సేల్ షాప్ పెట్టించాడు చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోయాడండి ఆ పాప అదృష్టం అనేది కూడా ఆ అమ్మాయి కలిసి వచ్చిందండి సో ఒక్కొక్కరి అదృష్టం అనేది ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటుందండి అంటే అదృష్టం తిరిగిపోయింది మొత్తం టోటల్గా వాళ్ళ భవిష్యత్తు మొత్తం చేంజ్ అయింది వాళ్ళ ఫైట్ మారిపోయిందండి అదృష్టం అనేది కొన్ని కొన్ని టైం అనేది కొంత టైం వస్తుంది కొందరికి అలాగ ఉంటుంది అంటే ఒక పేరు కరెక్షన్ ద్వారానే ఇదంతా జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని నేను చెప్తాను పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం అదృష్ట సంఖ్యాబలంలోకి చేంజ్ చేయాలి అలా చేంజ్ చేస్తేనే మన జీవితకాలం మనం ఉన్నతంగా జీవించగలుగుతామండి లేదంటే మనం ఎంత 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 కష్టపడినా కూడా ఎక్కడే వేసినా గొంగలు అక్కడే ఉంటుంది నేదే చెప్తున్నాను ఈ నలభై యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కాలం పాటు తిరుగులేని జీవితం అనేది కూడా ధనుస్సు రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి మీన రాశి వారికి అసలు తిరుగుండదండి జీవిత కాలం కూడా తిరుగుండదు నేను అదే చెప్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై ఎనభై సంవత్సరాలు దాంట్లో వాళ్ళకు తిరుగులేదండి జీవితంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కల మార్పు జరుగుతుంది కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యా మార్చుకోవాలి మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఎక్కడ చేంజ్ అయిన అవసరమే లేదు అసలు కేవలం ఒక నోట్బుక్లో రోజు కోర్సులాగా రాస్తే దాన్ని మించింది ఉంటుందండి ఇంకా మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పర్ఫెక్ట్గా చూస్తాం కాబట్టి అసలు తిరిగి ఎక్కడ ఉంటుందండి ఎట్టి కోషాన కూడా ఉండదు తిరుగు అనేది మీ జీవితంలో అసలు ఉండదు నేను పదే పదే మీకు చెప్తూనే ఉన్నానండి కాబట్టి ఒకసారి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరి అదృష్టం ఎలా మారుతుందో ఎవరికి తెలియదండి ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటేనే మనకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులకు బ్రహ్మాండమైనటువంటి యోగం అయితే తప్పకుండా ఉంటుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ నాలుగు రాసులలో కనుక మీరు పుట్టినట్టయితే మీ పేరుని సరైన సంఖ్యాపంలోకి మార్చుకుంటే జీవితకాలం కూడా తిరుగుండదని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతు